నిర్లక్ష్యం వైఖరి, నశించాలి ప్రభుత్వ అధికార నిర్లక్ష్యం వైఖరి. ఏం జరిగింది, ఇలా అంతా జరిగింది, మీరు నామినేషన్ వెళ్ళిపోయినా రాష్ట్రం అర్థం రాసి అర్థం వదులుతారండి బాబు. అర్థం రాసి వదులుతారా? మొత్తానికి ఇలానే ఉంటుంది రిపోర్ట్, కంప్లీట్గా రాస్తాం కలెక్టర్ గారు. అండ్ మూడో విషయం నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఈ లోపల ఇంకా టైం ఉంది, మీరు వెళ్ళగలిగితే ఆన్ ద స్పాట్ వెళ్ళండి. మేము వెళ్ళలేము సార్, ఎట్లా వెళ్తాము? మేము చెప్పింది ఇప్పుడు అన్నీ రెండు చెప్తున్నాము, ఇది కూడా ఉంది, అంటే మూడు జరుగుతాయి. ఒకటి మేము కలెక్టర్ గారు పంపించడం జరుగుతుంది, వాళ్ళపైన కేసు బుక్ చేయడం జరుగుతుంది. అండ్ మూడోది ఏంటంటే, మీరు ఈ టైం లోపల మీరు తాడిమరికి కానీ భద్రపల్లికి కానీ కానీ నామినేషన్ కూడా వేసుకోండి. పోలీసులు ఉన్నారు, మీ భద్రత చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా ఎందుకు మేము దాడి ఎక్కువైతా అంటే లాస్ట్కి ఆయన ఎందుకన్నా ఇంత గొడవ అని చెప్పి అడిగితే ఆయన కూడా ఇంట్లో లేడు లోనే ఉన్నాడు ఆయన. సరే ఎందుకు మేము దాడి తట్టుకోలేక లాస్ట్ వాళ్ళు ఇంట్లో పోయినామా సార్? మేము దాడి తట్టుకోలేక చంద్రశేఖర్ రెడ్డి నాకు వైఎస్ఆర్ పార్టీ అని ముందు నుంచి తెలుసు నాకు, లాస్ట్కి ఆయన ఇంట్లో పోయినా నేను. ఇంకా ఎందుకు సామరస్యం ఉండి ఏదంటే మళ్ళీ మాట్లాడుకోదు మీరు లోకల్లో కూర్చు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆయన లేడని చెప్పి. సరే ఎందుకంటే నాకు ముందు నుంచే తెలుసు ఆయన. 1000 మంది ఎంత పండారు మాకు అట్లే అసలు నామినేషన్ లేరు. మేము బయట చెప్పాలి మీకు రక్షణ కోసం, నేను ఆయనతోనే మాట్లాడతాను. ఏం దాకా ఆయన ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ముందు నుంచి సార్ పిన్న ప్రొవిజన్స్ అని చెప్పాడు. అన్ని ఖచ్చితంగా చేస్తాం, మాకు ఒకరికి ఇదేనే ఉండదు, అందరూ ఒకటే కానీ ఎక్కడైనా సరే మీకు ఎవరన్నా వీలైతే ఇప్పటికైనా మేము కాన్ఫ్యూన్ నుంచి కానీ అక్కడ వరకు చెప్పేది వినండి అక్కడ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు మేము వచ్చేసి అక్కడ ఆల్రెడీ డిఎస్పీ సార్ ఉన్నాడు, సిఐ సార్ ఉన్నాడు, ఎస్ఐ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళెదురు ఉన్నప్పుడే దాడి జరిగింది. ఒకటి ఒకటి మనం వెళ్ళండి, ఒకటి ఏంటంటే మీకు దాడి జరిగింది వాటిపైన అన్ని జరుగుతాయి. అలాగే భద్రతను కూడా పెంచమని కలెక్టర్ గారికి రాస్తాం, ఎస్పీ గారు ఇప్పుడు రాస్తాం, అన్ని జరుగుతాయి.